వెల్కమ్ టు హెల్త్ టైమ్. సంతానాలేమి సమస్యలకు కారణాలు స్త్రీలలో ఉండొచ్చు, పురుషుల్లో ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఇద్దరిలో ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఇద్దరిలో కూడా కారణాలు లేకపోవచ్చు. దీన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ అంటుంటారు. మరి అసలు సంతానాలేమి సమస్యలకు స్త్రీలలో ప్రధానమైన కారణాలేంటి, ఎక్కువగా ఎలాంటి రీజన్స్ ఉంటూ ఉన్నాయి, పీసీఓడి అండాశయాల్లో నీటి బుడగల సమస్య వల్ల కూడా సంతానాలేమి ఎదురవుతుందా, సంతానాలేమి సమస్యని ఎంత ఎర్లీగా గుర్తించగలరు, ట్రీట్మెంట్స్ ఎప్పుడు తప్పనిసరి, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ గురించి ఎప్పుడు ఆలోచించాలి, ఇవి ఎంత ఎక్స్పెన్సివ్, ఈ వివరాలన్నీ అందించడానికి 59 హాస్పిటల్స్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ స్ఫూర్తి గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు ది షో అండి. థ్యాంక్ యూ అండి. సంతానలేమి సమస్యను అసలు ఎంత ఎర్లీగా గుర్తించగలరు, అసలు ఎంతకాలం వేచి చూచాక అది సమస్య అని గుర్తించగలరు అంటారు? ఎస్, సంతానలేమి, జనరల్గా ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి, ఈ మధ్యలో చాలా ఎక్కువగా వినబడే మాటలండి ఇవి. ఒక కపుల్ కలిసి ఉండి ఎటువంటి గర్భనిరోధక మాత్రలు వాడకుండా, లేదంటే కాండోమ్స్ కూడా వాడకుండా రెగ్యులర్గా కలుస్తూ 1 ఇయర్ వరకు ట్రై చేసినా కూడా ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని సంతానలేమి ఆర్ ఇన్ఫర్టిలిటీ అంటారండి. సో అది మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే అసలు ప్రెగ్నెన్సీస్ రాకపోవడం, పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయినా ప్రెగ్నెన్సీ ఒకటి కూడా రాలేదు అంటారు, అలాంటి వల్ల మనం ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఆల్రెడీ ఒక ప్రెగ్నెన్సీ రావడము, లేదంటే ఒక లైఫ్ బర్త్ ఉండడము, ఒక బేబీ ఉన్నా సెకండ్ ప్రెగ్నెన్సీ ట్రై చేస్తుంటే రాకపోవడము, లేదంటే ముందు అబార్షన్స్ అయ్యి మళ్ళీ ప్రెగ్నెన్సీస్ రాకపోవడాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. సో మనం 1 ఇయర్ వరకు వెయిట్ చేసినా రాకపోతే ఇన్ఫర్టిలిటీ. కొన్ని కొన్ని కండిషన్స్లో మనం కొంచెం ఎర్లీగానే వాళ్ళని ట్రీట్ చేయాలి. ఒకవేళ ఏజ్, అమ్మాయి వయస్సు 35 ఇయర్స్ కన్నా ఎక్కువ అయిందనుకోండి, వాళ్ళని మనం 6 మంత్స్ లోపే ఒకసారి పిలుచుకొని దాన్ని మనం ట్రీట్ ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. లేదంటే ఆల్రెడీ తనకి ముందు నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లైక్ పీరియడ్సే అసలు రావట్లేదు, లేదంటే 4 నెలలకు ఒకసారి, 5 నెలలకు ఒకసారి వస్తాయి అంటారు. అలా ఉన్న వాళ్ళకి కూడా మనము ఒక కొంచెం ఎర్లీగానే పిలుచుకొని ఇవాల్యుయేట్ చేయించుకోవాల్సి వస్తుంది. ఓకే, కొంతమందికి హ్యాబిచువల్ అబార్షన్స్ అవుతూ ఉంటాయి, దాన్ని కూడా సంతానలేమి సమస్య లాగానే గుర్తిస్తారా? సంతానలేమి సమస్య అనండి, ఒకవేళ అట్లా రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అని అంటారు, 2 లేదా 3 ఆర్ కన్సిక్యూటివ్ ప్రెగ్నెన్సీ లాసెస్ అయిన వాళ్ళకి. సో వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడంలో ప్రాబ్లం లేదు, కానీ వచ్చిన ప్రెగ్నెన్సీ ఆగట్లేదు. అది ఎందుకు అనేది దానికి మళ్ళీ కొన్ని టెస్ట్ ఉంటాయి, అలా టెస్ట్ అన్ని చేసుకొని దానిలో ఏమైనా రిజల్ట్స్ ఏమైనా తేడాగా ఉంటే దాన్ని ట్రీట్ చేసుకుంటే అది ప్రివెంట్ చేయొచ్చండి. ఓకే, సంతానలేమి సమస్యలను అంటే స్త్రీలలో ప్రధానమైన కారణాలు తీసుకుంటే, ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీ తీసుకుంటే ఎక్కువగా ఎలాంటి రీజన్స్ ఫైండ్అవుట్ చేస్తున్నారు, ఏ టెస్టులు చేయించుకుంటే బెటర్ అంటారు అసలు? ఎస్, సో సంతానలేమి అనేది ఇందువరకులాగా ఓన్లీ స్త్రీలే కాదండి, ఇప్పుడు స్త్రీలు పురుషుల్లో కూడా ఈక్వల్గా 30% 30% ఛాన్సెస్ అని చెప్తానండి. సో మీరు అడిగినట్టు స్త్రీలలో కాజెస్ ఏంటి అని అడిగితే మోస్ట్ కామన్గా మనం చెప్పేది ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం అని అంటుంటారండి. పీసీఓఎస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చాలా కామన్గా వింటాం. సో ఇవి వన్ ఆఫ్ ద కామన్ కాజెస్ అండి, ఎగ్ రిలీజ్ అవ్వకపోవడము. అంటే నార్మల్గా ఒక మనిషికి, ఒక అమ్మాయికి ఎవ్రీ మంత్ పీరియడ్ టైం, అంటే పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. 14th డే వరకు ఒక ఎగ్ రిలీజ్ అయ్యి అది రిలీజ్ అయ్యాక హస్బెండ్తో కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఒకవేళ అలా ఎగ్గే రిలీజ్ అవ్వట్లేదు అని అంటే అది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్, ఆనోవ్యులేటరీ ఇన్ఫర్టిలిటీ అంటారండి. అది పీసీఓడి అనేది ఇంకొక వెరీ కామన్, మన ఈ మధ్యకాలంలో చూస్తున్న చాలా కామన్ కాజెస్లో అదొకటి. ఇందులో ఏంటంటే స్త్రీకి చాలా నీటి బుడగల్లాగా చిన్న చిన్న ఫాలికల్స్ అని అంటాం, చాలా ఎక్కువ ఉంటాయి అవి, కానీ అవి రిలీజ్ అవ్వడంలో కష్టం, అది ఎగ్ రిలీజ్ అవ్వదు వాళ్ళకి. అండ్ ఆ ఉన్న వాటికి కూడా ఆ చిన్న చిన్న ఎగ్స్ కూడా దానికి క్వాలిటీ ఇష్యూస్ కూడా ఉంటాయండి. సో ఇది ఒక కాజ్, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్. కాల్ చేసి కంటిన్యూ చేద్దాం. హలో, హలో, నమస్తే, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్. యా, గుడ్ ఆఫ్టర్నూన్, మీ కోసం అడగండి. మేడం, ఇది ఫిబ్రవరి 14th రోజు మా మిసెస్ కి ఫాలిక్యులర్ స్టడీ రాశారు డాక్టర్ గారు. అయితే ఫాలిక్యులర్ స్టడీ తీసుకుంటే ఏమొచ్చిందంటే దాని ఉన్న స్కానింగ్ చెప్పేటోళ్ళు ఉంటారు కదా, చిన్నప్పటి సిస్ట్ ఉందని చెప్పారు. అయితే డాక్టర్ గారు ఏమన్నారంటే వాట్సాప్ లో పంపించాలని చెప్పేసి ఇప్పుడు పంపిస్తే అప్పుడు ఏం లేవని చెప్పారు. అయితే ఇవాళకి డేట్ మిస్ అయ్యి 8 డేస్ అవుతుంది. అయితే డౌట్ వచ్చింది, నేను హాస్పిటల్కి వెళ్తే మేడం అంటున్నారంటే సిస్ట్ ఉంది చిన్నపాటిది అని చెప్పేసి అన్నారు. ఓకే అండి, ఇప్పుడు మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకున్నారా మీ వైఫ్? ఇది డేట్ మిస్ అయ్యాక 3 డేస్ తర్వాత చేస్తున్నారు. నెగిటివ్ వచ్చిందా అండి? నెగిటివ్ వచ్చిందంట. తన వయసు ఎంత అండి, మీ వైఫ్ వయసు ఎంత? 26 ఇయర్స్. పిల్ల ఎన్ని ఇయర్స్ అవుతుందండి మీకు? 1.5 ఇయర్ అవుతుంది.
ఇప్పుడు మొన్న పోయినసారి ఫాలిక్యులర్ స్టడీ చేశారన్నారు కదా, దానికి ఏమైనా టాబ్లెట్స్ పెట్టి చేశారా అండి, లేదంటే నార్మల్ గా ట్రాక్ చేశారా? లేదు మేడం, టాబ్లెట్ గిట్ల ఏమీ ఇవ్వలేదు. ఓకే, ఫస్ట్ 2 మంత్స్ నుంచి మెడిసిన్స్ వాడుతుంది మా మిస్సెస్. ఓకే, అయితే ఫాలిక్యులర్ స్టడీ చేస్తే ఏంటంటే అక్కడ ఉంటారు కదా వాళ్ళు, వాళ్ళు ఏమన్నారంటే ఇస్తున్నట్టు అనిపిస్తుంది, ఒక డాక్టర్ గారిని డాక్టర్ ని సంప్రదించని చెప్పేసి అన్నారు వాళ్ళు. నేను డాక్టర్ పంపిస్తే వాట్సాప్ లో ఏం లేదని చెప్పారు. అయితే డేట్ మిస్ అయ్యి 4 డేస్ అవుతుంది, నాకు డౌట్ వచ్చి నేను హాస్పిటల్ తీసుకెళ్తే మేడం ఏమన్నారంటే అక్కడ ఇష్టం ఉందని చెప్పేసి మెడిసిన్ ఇచ్చారు కొన్ని. ఓకే అండి, సో యా చెప్పండి. డేట్ అవడానికి మెడిసిన్స్ ఇచ్చారు మ్యామ్. ఎస్ ఎస్, సిస్ట్ కరవడానికి మెడిసిన్స్ ఇచ్చారు మ్యామ్, ఫెమిలి అని ఉంటుంది టాబ్లెట్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఓకే అండి, సో అదే ఇప్పుడు ఇలా సిస్ట్ అలా ఉన్నప్పుడు మనము టాబ్లెట్స్ పెట్టినా కూడా ఆ సిస్ట్ ప్రొడ్యూస్ చేసే హార్మోన్ వల్ల మనకి ఆ టాబ్లెట్ సరిగ్గా పని చేయకుండా మనం ఎన్ని టాబ్లెట్స్ ఇచ్చినా రాదండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇలాంటి కండిషన్స్లో ఆ సిస్ట్ తగ్గడానికి, టాబ్లెట్స్ ఇస్తారు, ఒక నెల పాటు వాడమంటారు. అలా వాడినాక చూసుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ సైకిల్ రాగానే అప్పుడు ఆ సిస్ట్ తగ్గిందా లేదో చూసుకొని, తనకి ఇప్పుడు ఎగ్ రిలీజ్ అవ్వడంలో కొంచెం ప్రాబ్లం ఉంది అంటే మళ్ళీ ఒకసారి పీరియడ్ రాగానే చూసుకొని టాబ్లెట్స్ పెడితే సరిపోతుందండి. టాబ్లెట్స్ పెట్టి మళ్ళీ మనం ఫాలిక్యులర్ ట్రాకింగ్ అని చేస్తాము. సో చూసుకోవాలి ఇప్పుడు ఆ సిస్ట్ తగ్గడానికి తను, మీరు దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్తే కానీ మీరు డాక్టర్ చెప్పినట్టు ఆ టాబ్లెట్స్ వాడితే మీకు సిస్ట్ తగ్గిపోతుందండి. ఓకే, పీసీఓఎస్ అనే సమస్య, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ కానీ డిసీజ్ కానీ ఉందంటే దానికి అసలు ఫస్ట్ ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, ఎప్పుడు ట్రీట్మెంట్ గురించి తప్పనిసరిగా ఆలోచించాలి? అదే అండి, ఆల్రెడీ తనకి పీసీఓఎస్ అంటే మనం ఓన్లీ స్కాన్లో చూసి పీసీఓఎస్ అనుకోవడం లేదండి, వేరే సిమ్టమ్స్ కూడా ఉంటాయి. లైక్ పీరియడ్స్ రెగ్యులర్గా రావు ఇలాంటి వాళ్ళకి, ఎవ్రీ 4 మంత్స్గా రావంటారు, 3 మంత్స్కి కానీ రావంటారు, లేదంటే టాబ్లెట్స్ వేసుకుంటేనే వస్తుంది అంటారు. సో ఇలాంటి వాళ్ళకి అండ్ కొంచెం ఫేస్ మీద చూసుకుంటే పింపుల్స్ కానీ హెయిర్ ఎక్కువ ఉండడం కానీ ఉంటుందండి. సో ఇలా సిమ్టమ్స్ అన్నీ ఉన్న వాళ్ళకి మనము ఫస్ట్ చూసుకొని ఏదైనా డే టు రోజు స్కాన్ చేసుకుంటామండి. సో స్కాన్ చేసుకొని చూసుకొని కొన్ని బ్లడ్ టెస్ట్ కూడా ఉంటాయి, ఆ హార్మోన్స్ వాల్యూస్ కూడా ఎక్కువగా వచ్చిందంటే మనం పీసీఓడీలాగా తీసుకుంటాం దాన్ని. అలా పీసీఓడీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే దాని ట్రీట్మెంట్ కొంచెం ఈజీగా ఉంటుంది కంపేర్ టు అదర్ ట్రీట్మెంట్స్. వాళ్ళకి మనము సింపుల్ టాబ్లెట్స్ పెట్టినా మనకి ఎగ్, వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఎగ్ డెవలప్ అవ్వడం, అది సరిగ్గా అవ్వదు. సో మనం కొంచెం చిన్న అసిస్టెడ్ ట్రీట్మెంట్స్తోని ఎగ్ డెవలప్ అయ్యేలాగా చేయొచ్చండి. కాల్ చేద్దామండి. హలో, హలో, నమస్తే, చెప్పండి. నమస్తే మేడం, మాకు పెళ్ళి అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. ఓకే అండి, హలో, చెప్పండి అండి. మా 10 సంవత్సరాలు అవుతుంది, మామూలుగా ఎండోస్కోపి, హిస్టోస్కోపి, మామూలుగా అను టెస్ట్ సెంటర్లో కూడా ప్రయత్నించాము టెస్ట్ ట్యూబ్ బేబీకి. ఓకే, కానీ కుదరలేదండి. టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళారా అండి? వెళ్తామండి. ఓకే, ఎండోమీటర్ తక్కువగా ఉందంట. ఓకే, థిక్నెస్ తక్కువగా ఉందని చెప్పారా? థిక్నెస్ తక్కువగా ఉందని చెప్పారా? అవును మేడం, థిక్నెస్ తక్కువగా ఉందని చెప్పారు. ఓకే అండి, మేము 2 ఇయర్స్ బ్యాక్ నుంచి ఫెయిల్ అయ్యాము. ఓకే, మన పర్టినెంట్ సెంటర్లో మళ్ళీ అవకాశం ఏదైనా ఉందా అండి మేడం? ఎస్ డెఫినెట్లీ అండి, మీరు ఒకసారి సెంటర్కి వచ్చి కలిస్తే కనుక మీకు ఆ ఎండోమెటీరియల్ థిక్నెస్ ఏదైతే తక్కువ ఉందని చెప్పారో దాన్ని ఒకసారి మీ వైఫ్ని ఒకసారి డే టు రోజు తీసుకొస్తే మేము స్కాన్ చేసుకొని చూస్తామండి. ఆ థిక్నెస్ ఎలా వస్తుంది అనేది మేము ఎండోమెటీరియల్ ట్రాకింగ్ అని కూడా చేస్తాం. కొన్ని మందులు పెడితే ఆ థిక్నెస్ వస్తుంది అనమాట, దానికోసం మేము మందులు పెట్టి దాన్ని ట్రాక్ చేసి చూస్తాం. సో మీరు డెఫినెట్గా ఒకసారి సెంటర్కి వస్తే అండి, మీకు యూ డెఫినెట్లీ హ్యావ్ ద ఆపర్చునిటీ. అంటే ఒకసారి ఫెయిల్ అయింది కదా అని తక్కువ అయిపోయి అలా ఇంకో ఆపర్చునిటీ లేదు అనుకోవడానికి లేదండి. ఇప్పుడు చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి మా సెంటర్లో. మీరు వచ్చి చూస్తే మేము అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు నెక్స్ట్ ఏది బెటర్ అయితే అది విల్ సజెస్ట్ చేయండి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత సంతానలేమి సమస్యలకు ఎప్పుడు అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్, IUI, IVF కానీ వీటిలో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఎప్పుడు అవసరము, మరి ఇవి చాలా కాస్ట్లీ అంటుంటారు, ఇవి ఎంతవరకు కాస్ట్ ఎఫెక్టివ్, మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్స్ లభ్యత ఉంది డిస్కస్ చేద్దాం. సంతానలేమి సమస్యలకు ఎప్పుడు కృత్రిమ గర్భధారణ పద్ధతులు అవసరం, ఇవి ఎంతవరకు కాస్ట్లీ, 59 హాస్పిటల్స్లో ఎంత తక్కువ ధరకు అందించగలుగుతున్నారు, ఈ వివరాలు అందించడానికి 59 హాస్పిటల్స్ ఇన్ఫెర్టిలిటీ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ స్ఫూర్తి గారు మనతో ఉన్నారు. ఇప్పుడు పీసీఓడి గురించి డిస్కస్ చేసాం, ఇంకా సమ్ అదర్ కాజెస్ ఉంటుంటాయి, ఆ సమస్యలకి మెడికల్ మేనేజ్మెంట్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్తో కుదరినప్పుడు ఇంకా మీరు కృత్రిమ గర్భధారణ పద్ధతులు సజెస్ట్ చేస్తూ ఉంటారు కదండి, అంటే ప్రధానంగా ఇది చెప్పండి, ఎవరికైనా అవి చెప్పగానే IUI అయినా IVF అయినా ఇంకా వాటిలో వచ్చే ఇమ్సీ, ఇక్సీ ఏవైనా కానీ చాలా కాస్ట్లీ, లక్షల్లో కూడుకున్న వ్యవహారాలు, మరి అవంత కాస్ట్లీ ఎందుకుంటాయి, మరి మీ దగ్గర ఎలాంటి అంటే ఏమన్నా స్పెషల్ ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా? ఎస్ ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్ క్వశ్చన్ అండి.
ఎందుకు అంత కాస్ట్లీ ఉంటాయని అంటే ఐయుఐ అనేది అంత కాస్ట్లీ ప్రొసీజర్ కాదండి, అది చాలా సింపుల్ ప్రొసీజర్. ఐవీఎఫ్ అనేది కాస్ట్తో కూడుకున్న వ్యవహారం. ఎందుకు అంటే మనము ఆ ఎగ్స్ ఆ స్త్రీలోంచి ఆ అండాశయాల్లోంచి ఆ ఎగ్స్ తీసుకొని హస్బెండ్ యొక్క వీర్యకణాలు కలపాలి, కలిపి అది ల్యాబ్లో ఒక 3 డేస్ కానీ 5 డేస్ కానీ పెట్టాలండి. సో దానికి చాలా క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ అనేవి చాలా ఎక్కువగా చాలా హై స్టాండర్డ్స్ తీసుకోవాలండి. దానివల్ల ఒక్కొక్కసారి ప్రొసీజర్ కాస్ట్ పెరుగుతుందండి. సో మీరు ఇప్పుడు అడిగినట్టు దానికి ఇప్పుడు ఒక 49 సంతాన సేవా ఆర్గనైజేషన్ ద్వారా 49 వాళ్ళు ప్రతి సెంటర్లో అంటే 49 ఉన్న అన్ని సెంటర్స్లో మేము ఇప్పుడు ఒక ఐవీఎఫ్ ప్రొసీజర్ మీద 50% డిస్కౌంట్తో వస్తున్నామండి. ఓకే, సో ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ ఐవీఎఫ్ అని తెలిసి కూడా వాళ్ళు డబ్బులు పెట్టలేము లేదంటే అలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇది ఒక మంచి అవకాశం అండి. వాళ్ళకి మేము అంటే ప్రతి సెంటర్స్లో సికింద్రాబాద్ సెంటర్, దిల్షన్ నగర్, కుక్కట్పల్లి, విజయవాడ, వైజాగ్, వరంగల్ అండ్ కరీంనగర్ అన్ని సెంటర్స్లో మేము ఇప్పుడు ఈ ఆఫర్ తీసుకొచ్చామండి. ఫిఫ్టీ పర్సెంట్ ఆన్ ద ఐవీఎఫ్ ప్రొసీజర్ అండ్ ఒక ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుందండి, ఒక ఫ్రీ స్కాన్ ఉంటుంది, ఫ్రీ సీమన్ అనాలిసిస్ అండ్ ఇవన్నీ చూసుకొని. ఐవీఎఫ్ అనేది అందరికీ అవసరం ఉన్నది కాదు, ఐవీఎఫ్ అవసరం ఉంది అన్న వాళ్ళకి మేము ఆ ప్రొసీజర్ మీద 50% ఆఫ్ ఇస్తున్నామండి. సో అంటే వాళ్ళు ఈ మార్చ్ 10 నుంచి ఏప్రిల్ 10 లోపల రిజిస్టర్ చేసుకుని ట్రీట్మెంట్ తర్వాత తీసుకోవచ్చా? రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చండి. ఎస్, మనం ఫస్ట్ చెప్పాను కదా, మీరు వాళ్ళు ఒకసారి వచ్చి మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకొని ఒకసారి ఇవాల్యుయేట్ చేసుకున్నాక మేము అది ఆ 1 మంత్ ఉంటుందండి ప్రొసీజర్. ఓకే, ఈ ఐవీఎఫ్ అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్రై చేయొచ్చు అంటారు? ఐవీఎఫ్ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్రై చేయొచ్చు అనేది ఒక ఇది లేదండి. అంటే రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అంటే ఆల్రెడీ 2-3 టైమ్స్ అయినా కూడా అలా రిపీటెడ్గా ఫెయిల్ అవుతున్న వాళ్ళకి మళ్ళీ సేమ్ టైప్లో కాకుండా కొంచెం అడ్వాన్స్డ్ ఇంకా అందులో కూడా హై ఎండ్ ప్రొసీజర్స్ ఉంటాయండి. సో అవి ట్రై చేయొచ్చు వాళ్ళు, అలా చేయొచ్చు. ఎందుకంటే మనం తీసుకునే ఇంజెక్షన్స్ ఏవైనా కూడా దానివల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చాలామంది భయపడతారు. ఎగ్స్ కూడా తగ్గిపోతాయేమో అని భయం ఒకటి, అపోహ ఒకటి ఉందండి. సో ఒకటి చెప్పాలేమనుకుంటున్నానంటే మనం ఇప్పుడు ఐవీఎఫ్ కోసం ఇచ్చే ఇంజెక్షన్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఆ ఒక్క 1 మంత్ ఏ మంత్ అయితే మనం ఇంజెక్షన్స్ ఇస్తున్నామో దాని మీదనే ఎఫెక్ట్ ఉంటుందండి, ఆ ఎగ్స్ మీదనే. అంతేగాని రిపీటెడ్గా వెళ్ళే వాళ్ళకి ఎగ్స్ తగ్గిపోవడం అలాంటిది ఉండదు. ఈ అసలు ఈ కృత్రిమ గర్భధారణ పద్ధతులు అంటేనే సమస్య తీవ్రతతో పాటు ట్రీట్మెంట్స్ ఇచ్చే డాక్టర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆ సెంటర్స్, ఆ ల్యాబ్ కానీ లేకపోతే ఎంబ్రియాలజిస్ట్లు వీళ్ళంతా చాలా క్వైట్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ స్కిల్డ్ డాక్టర్స్ అయి ఉండాలి, అండ్ నాట్ ఓన్లీ దట్ స్టాఫ్ కూడా. అంటే ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ మీ 49లో అన్ని సెంటర్స్లో ఉన్నాయండి? ఎస్ ఎగ్జాక్ట్లీ అండి, ఆల్ సెంటర్స్ ఆఫ్ 49 అన్ని సెంటర్స్లో మా దగ్గర ఎక్స్పీరియన్స్డ్ కన్సల్టెంట్స్ అండ్ మీరు అన్నట్టు ఎక్స్పీరియన్స్డ్ ఎంబ్రియాలజిస్ట్ అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ల్యాబ్ స్టాండర్డ్స్ కూడా ఇట్ ఈస్ వెరీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఈక్వల్గా ఉన్నాయండి మన దగ్గర. ఓకే, ఎక్స్పర్టీస్ అన్ని అందరి దగ్గర ఏ సెంటర్కి వెళ్ళినా ఈక్వల్ ఏ సెంటర్ వెళ్ళినా ఈక్వల్గా ఉంటుందండి. ప్రోటోకాల్ ప్రకారం ఏదో వచ్చారు చేశారని కాకుండా ప్రోటోకాల్ బేస్డ్గా ఉంటుందండి ట్రీట్మెంట్. ఓకే, అంటే వాళ్ళ సమస్య తీవ్రత ఏంటి, వాళ్ళు ఎంతకాలం మెడిసిన్స్ ట్రై చేయొచ్చు, ఎప్పుడు ఈ ఐయుఏకి వెళ్ళాలి, ఐవీఎఫ్ వెళ్ళాలి అనేది మీరు ఒక ప్లాన్ చేసి యాక్షన్ ప్లాన్ లాగా ఇస్తూ ఉంటారు? ఎస్ అండి, ఫస్ట్ ఒక 2 రోజు తను ఒకసారి వచ్చారంటే ఒక మేము ఒకసారి ఫస్ట్ డీటెయిల్ హిస్టరీ అండ్ ఎగ్జామినేషన్ చేస్తామండి. బోత్ ఇద్దరికి వైఫ్ హస్బెండ్కి హిస్టరీ తీసుకొని అసలు ఏంటి ప్రాబ్లం అనేది మనకు కొంచెం అక్కడ ఒక ఐడియా వస్తుంది. వైఫ్కి తర్వాత ఒక అదేంటి అల్ట్రాసౌండ్ ఉంటుందండి. సో దానిలో మనం తన గర్భాశయం ఎలా ఉంది, పక్కన అండాశయాలు ఎలా ఉన్నాయి అనేది మనం చూసుకోవచ్చు. అండ్ హస్బెండ్కి కూడా ఒక సీమన్ అనాలిసిస్ అని ఉంటుంది, దానిలో మనం కౌంట్ ఎలా ఉంది, మోటిలిటీ ఎలా ఉంది అవన్నీ చూసుకోవచ్చు అండి. ఇవన్నిట్లో ఇందులో ఏదైనా ప్రాబ్లం ఉంటుందంటే దాన్ని బట్టి మీరు అన్నట్టు మెడికల్గా ట్రీట్ చేయొచ్చు అనేది చూస్తాం ఫస్ట్. ఒకవేళ మెడికల్ మేనేజ్మెంట్ అంటే టాబ్లెట్స్ ఇచ్చినా రావట్లేదు అన్న వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ ఇస్ ఐయుఐ అండి. అది కూడా ఒక 2-3 సైకిల్స్ ట్రై చేయొచ్చు, డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ. ఇంకా లేదు ఆల్రెడీ ఎగ్ కౌంట్ చాలా తగ్గిపోతుంది లేదంటే ఆల్రెడీ కణాలు చాలా తక్కువ ఉన్నాయన్న వాళ్ళకి ఐవీఎఫ్ కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ టైంకి. అండాశయంలో నీటి బుడగల సమస్య అనేది నా విడేసి అమ్మాయిల్లో చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళలో ఎంత శాతం వరకు ఇలాంటి ట్రీట్మెంట్స్ అవసరం అవుతూ ఉంటాయి? ఐయుఐతో పరిష్కారం ఉంటుందా, చాలా మందికి ఐవీఎఫ్ అవసరం అవుతూ ఉంటుంది? ఎస్, అది ఇందాక చెప్పినట్టు పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా మందికి టాబ్లెట్స్ లేదా ఇంజెక్షన్స్తోని నార్మల్గా కన్సీవ్ అయ్యే ఛాన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటుందండి, ఆల్మోస్ట్ ఒక 70-80%. ఒకవేళ ఆ మిగిలిన 20%కి కూడా రావట్లేదు అన్న వాళ్ళకి మాత్రమే మనం నెక్స్ట్ ఆప్షన్ లాగా ఐయుఐ ఆర్ దానితోనూ కూడా కావట్లేదు అంటే ఐవీఎఫ్ అనేది లాస్ట్ ఆప్షన్ లాగా ఉంటుందండి. ఓకే, ఒకసారి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేశాక
ఎలాంటి సందర్భాల్లో మీరు అసలు డిలే చేయకూడదు, డిలే చేయడం వల్ల అనుకున్న రిజల్ట్స్ రావని చెప్పడం జరుగుతూ ఉంటుంది? ఎస్, ఫస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ అనేది ఫీమేల్ ఏజ్ అండి. ఆల్రెడీ తను రావడమే ఒక 40 ఇయర్స్ తర్వాత రావడమో లేదంటే 35-40 తర్వాత, ఎందుకంటే 35 ఇయర్స్ దాటాక ఎగ్ క్వాంటిటీ నెంబర్ అనేది తగ్గిపోతూ ఉంటుందండి, చాలా డ్రాస్టిక్ డిక్రీజ్ ఉంటుంది. అండ్ క్వాలిటీలో కూడా ఇష్యూస్ ఉంటాయండి. సో అలా లేట్గా వచ్చిన వాళ్ళకి, ఆల్రెడీ 15 ఇయర్స్ మ్యారేజ్ అయ్యింది, 20 ఇయర్స్ మ్యారేజ్ అయింది, ట్రై చేస్తున్నాము ఇంకా కావట్లేదన్న వాళ్ళకి మేము ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు అని చెప్తామండి. అలానే ఒక కండిషన్ ఉంటుంది ప్రీ మెచ్యూర్ ఒవేరియన్ ఫెయిలియర్ అని, చిన్న వయసులో ఉన్న వాళ్ళకు కూడా ఎగ్ కౌంట్ తగ్గిపోతూ ఉంది, వాళ్ళకి చూస్తే స్కాన్లో ఒకటి లేదా రెండు లాగా కనిపిస్తాయి. అలాంటి వాళ్ళకు కూడా మేము ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు అని చెప్తాం. మగవాళ్ళలో చూసుకుంటే వీర్యకణాల కౌంట్ చాలా తక్కువగా ఉంది అన్నప్పుడు కూడా మేము చిన్న చిన్న ట్రీట్మెంట్స్తోని కాదు, డైరెక్ట్గా కొంచెం అడ్వాన్స్ ట్రీట్మెంట్సే అవసరం పడుతుందని వాళ్ళకి చెప్తాము. ఓకే, మెన్ ఏజ్ అనేది ఎప్పుడైనా మీరు కౌంట్లోకి తీసుకోరా? ఎస్, మెన్ ఏజ్ అనేది అమ్మాయిలతో కంపేర్ చేస్తే మెన్కి అంత ఇంపార్టెంట్ ఉండదు అని అనుకుంటారు, బట్ దెన్ ఈవెన్ దో ప్రొడక్షన్ ఉన్నా కూడా ఏజ్ పెరుగుతున్నా కొద్దీ, 40 ఇయర్స్ అలా దాటుతున్నా కొద్దీ మగవాళ్ళలో కూడా నంబర్ కొంచెం తక్కువ అవుతుంది, ప్లస్ దాంతోపాటు క్వాలిటీ అండి, ఆ క్వాలిటీ కూడా తగ్గుదల స్టార్ట్ అవుతుందండి. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అని అంటాం, అది కూడా పెరుగుతూ ఉంటుంది. అలా పెరగకుండా ముందే కొంచెం ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. ఒబేసిటీ కానీ ఓవర్ వెయిట్ కానీ సంతాన ఇన్ఫెర్టిలిటీ సమస్యకి దారితీసే రిస్క్ ఉంటుంది. ఎస్, అది చాలా ఈ మధ్యలో మనం మన లైఫ్ స్టైల్ మనం చేంజెస్ వల్ల ఈ మధ్య చాలా కామన్గా వినేది ఒబేసిటీ అండి. ఒబేసిటీలో మనకి ఎగ్ రిలీజ్ అవ్వడంలో ప్రాబ్లం ఉంటుంది ఫస్ట్, అదొకటి. తర్వాత గర్భాశయం పొర కూడా డ్యామేజ్, దానివల్ల థిక్ అయిపోయి అది పిండం తీసుకునే అంత కెపాసిటీ ఇది పోతుందండి. ఒకవేళ ప్రెగ్నెంట్ అయినా కూడా ఒక ఒబీస్ లేడీ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకందరికీ మేము ఏం చెప్తామంటే, మనం ట్రై చేస్తూనే ముందు నుంచే వెయిట్ రిడక్షన్ అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అని చెప్తామండి. అట్లీస్ట్ ఒక 5% వెయిట్ తగ్గినా కూడా వాళ్ళలో చాలా మనము చూడగలుగుతాం, అంటే ఎగ్ రిలీజ్ అయ్యేది. ఈ ఒబేసిటీ అనే వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుందండి. సో వెయిట్ తగ్గించడం అనేది మేము ఫస్ట్ చెప్పే ట్రీట్మెంట్ వాళ్ళకి. ఓకే, అంటే ఎప్పుడైనా వాళ్ళు అండర్ వెయిట్ ఉంటే అది కూడా కాజ్ అవ్వచ్చా? ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్ అండి. అండర్ వెయిట్ ఉన్నా ఓవర్ వెయిట్ ఉన్నా రెండు ఒక ప్రాబ్లమ్సే అండి. అండర్ వెయిట్ ఉన్న వాళ్ళకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియడ్స్ రెగ్యులర్ ఉండవు, వాళ్ళకి సేమ్ ఎగ్ రిలీజ్ అవ్వడం ప్రాబ్లం ఉంటుంది. సో మనం బిఎంఐ చూసుకుంటాం, రాగానే మీరు ఒకసారి బిఎంఐ కూడా క్యాల్కులేట్ చేసి చెప్తాం. అది నార్మల్గా ఉన్న వాళ్ళకి మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్తాం. అండర్ వెయిట్ ఉన్నా ఓవర్ వెయిట్ ఉన్నా రెండు ప్రాబ్లమే అండి. అయ్యూ అయిన తర్వాత ఐవీఎఫ్ సజెస్ట్ చేయడం, ఐవీఎఫ్ కూడా 2-3 టైమ్స్ ట్రై చేశాక ఇంకా దానిలోనే ఇక్సి ఇమ్సి అనే లేటెస్ట్ ఇవి మీరు ఇంట్రడ్యూస్ చేస్తుంది, ఇంకా పీజీఐ ఇలాంటివి కూడా ఉంటుంటాయి కదండి, ఇవన్నీ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్రై చేశాక ట్రై చేస్తూ ఉంటారు? ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు పీజీ పీజీటీ పీజీటీఎస్ఆర్ అలా పీజీటీఏ అనేవి నెంబర్ ఆఫ్ టైమ్స్ కన్నా ఎక్కువ ఒక అమ్మాయి ఏజ్ అండి, ఏజ్ పెరుగుతున్నా కదా జన్యుపరమైన లోపాలు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కనుక్కోవడానికి పీజీటీఏ అనే పద్ధతి ఉంటుందండి, అదొకటి. లేదంటే రికరెంట్ మీరు అన్నట్టు ఇందాక ప్రెగ్నెన్సీస్ లాస్ అవ్వడము లేదంటే ఊరికూరికి ఐవీఎఫ్ ఫెయిలియర్స్ 2 లేదా 3 ఫెయిలియర్స్ అయినాయి అన్న వాళ్ళకు కూడా మేము ఇది ఒకటి సజెస్ట్ చేస్తాం. ఇంకొకటి ఇమ్సి ఇక్సి మైక్రోఫ్లూయిడిక్స్ మ్యాక్స్ అనే పద్ధతులు కూడా మా దగ్గర ఉన్నాయి. అవి కూడా దానికి ఏంటంటే మగవాళ్ళలో మనం చూడడానికి కణాల శాతం బాగానే ఉన్నా కూడా నేను అన్నట్టు వేజ్ పెరుగుతున్నా లేదంటే వాళ్ళ స్మోకింగ్ అట్లేమైనా అలవాట్లు ఉన్న వాళ్ళకి ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుందండి. సో అది తగ్గించడానికి ఈ అడ్వాన్స్డ్ పద్ధతులు అనేవి ఒకవేళ అట్లా ప్రీవియస్ ఫెయిలియర్ అయిన వాళ్ళకి లేదంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లేదంటే వాళ్ళ స్మోకింగ్ లేదంటే వెరికోసిల్ అట్లా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాళ్ళకి కూడా అడ్వైస్ చేస్తామండి. ఇది అంటే మీ నెంబర్ ఆఫ్ సెంటర్స్ ఉన్నాయి కానీ ఇంకా సమ్ అదర్ స్టేట్స్ నుంచి వచ్చేవాళ్ళు అక్కడే స్టే చేసి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన సందర్భాలు ఉంటాయా? ఒక్క దగ్గర మాత్రం అంటే ఐవీఎఫ్కి వెళ్తున్నప్పుడు మాత్రం ఫస్ట్ మేము డే 2 స్కాన్ చూసుకొని వాళ్ళకి కొన్ని హార్మోన్ టెస్ట్ పంపిస్తామండి. అవన్నీ నార్మల్ ఉంటే ఒక 10-12 డేస్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇవేంటంటే హార్మోనల్ ఇంజెక్షన్స్ అండి, అవి ఎగ్ డెవలప్ అవ్వడానికి. సో ఆ ఒక్క 10-12 డేస్ మాత్రం తను ఈ సెంటర్ అంటే హైదరాబాద్ ఇప్పుడు ఇక్కడ చూపించుకుంటే ఇక్కడే ఉండాల్సిన అవసరం పడుతుంది. మిగతా తర్వాత మనం ఎగ్ ట్రాన్స్ఫర్ ఆ ప్రొసీజర్ అన్నిటికీ తను ఫ్రీక్వెంట్గా మరీ ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళి కూడా రావచ్చండి. ఐవీ 2 సార్లు వెళ్ళొస్తే అది రెడీ అయిపోయాక మేము ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ ఉంటుంది. అంతేగాని ఐవీఎఫ్ సక్సెస్కి జర్నీస్ కానీ లేకపోతే వెదర్ కానీ టెంపరేచర్స్ ఇలాంటివి? టెంపరేచర్ అనేది ఒక పెద్ద అపోహ అండి. అసలు సమ్మర్లో తీసుకుంటే ఇది అవుతుందని అపోహ ఒకటి ఉందండి, అసలు దానికి ఏం సంబంధం ఉండదండి. బికాస్ మేము స్టోర్ చేసే ఎంబ్రియోస్ అని ఆ టెంపరేచర్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా చూసుకుంటాం. సో బయట టెంపరేచర్కి ఆ మనం మెయింటైన్ చేసే ల్యాబ్ టెంపరేచర్కి సంబంధం ఉండదు. సో మీరు భయం లేకుండా వెళ్ళే వాళ్ళు సమ్మర్లో కూడా వెళ్ళొచ్చండి. ఓకేనండి స్ఫూర్తి గారు, థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ.
మార్చి 8 ఉమెన్స్ డే సందర్భంగా మార్చి 10th నుంచి ఏప్రిల్ 10th వరకు 59 హాస్పిటల్స్లో అన్ని హాస్పిటల్స్లో కృత్రిమ గర్భధారణ పద్ధతులు కానీ లేకపోతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ 50% డిస్కౌంట్లో అందిస్తున్నారని, కావాల్సిన స్క్రీనింగ్ టెస్ట్లు అవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నారని, సమస్య తీవ్రత పెరిగే కొద్దీ, ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా ఆ సంతానలేమి సమస్య కూడా పెరుగుతుంది కాబట్టి ముందుగానే చెకప్స్ చేయించుకొని ఏజ్తో పాటు సమస్య తీవ్రత పెంచుకోకుండా ముందుగానే ట్రీట్మెంట్స్ లేదా అవసరమైతే ఐవీఎఫ్ లాంటివి సజెస్ట్ చేసినప్పుడు ఇలాంటి టైంలో 50% డిస్కౌంట్తో తీసుకొని ఆ సమస్య నుంచి బయటపడవచ్చని 59 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ స్ఫూర్తిగా తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ టైం. కీప్ వాచింగ్ టీవీ 5.